పనులు చేస్తారో అలాంటి రిజల్ట్స్ ఏ ఉంటాయి. నేను చేయగలను అనుకుంటావు, ప్రయత్నిస్తావు కదా, ప్రయత్నిస్తావు కదా. రిజల్ట్స్ రాకపోవడానికి కారణం ఏంటి? నీ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ మారిపోతే నీ ఎఫర్ట్స్ మారిపోతాయి. నీ ఎఫర్ట్స్ మారిపోతే రిజల్ట్స్ ఉంటాయి. రిజల్ట్స్ రిజల్ట్స్ ఉంటాయి. మైండ్ సెట్ మారిపోతే రిజల్ట్స్ మారిపోతాయా? నమ్ముతున్నారా? ఎస్. మైండ్ సెట్ ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. ఎలా ఉండాలి? నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను ప్రయత్నిస్తే సాధ్యమే, నేను సాధించగలను, నేను సైతం చెయ్యగలను అన్న మైండ్ సెట్ ఉండాలి. నీ మైండ్ సెట్కి తగ్గట్టుగా నువ్వు పనులు చేస్తావు, నీ పనులు తగ్గట్టుగా నీకు రిజల్ట్స్ రాబోతున్నాయి. మీ గురించి మీరు అర్థంలో చూసుకుంటున్నారే, అంతకన్నా ఎక్కువ ఫోకస్ మీ లైఫ్ మీద మీకుంటే ప్రపంచం మిమ్మల్ని చుట్ట మొదలు పెడుతుంది. ఎవరి లైఫ్లో అయితే క్లియర్ విజన్ ఉంటుందో అతనే సాధించగలుగుతాడు. అర్థంలో చూసుకోవాలి. ఎందుకు నేను ఎలా ఉన్నానో నాకు తెలియాలి. నిజంగా చెప్పాను, లక్ష మందిలో ఎవడో ఒకడు తన గురించి తను ఆలోచిస్తున్నాడు, మిగిలిన వాడు ఆలోచించట్లేదు. ఏదో ఉన్నాం కదా, ఉన్నాం, చదవాలి కదా, చదవాలి. ఇక్కడ ఎందుకున్నారు? పేరెంట్స్ పంపించారు కదా. క్లారిటీ లేదు. మీరు ఏది చేసినా ఫోకస్డ్గా సీరియస్గా చేయాలి. ఎవరి లైఫ్లో అయితే క్లియర్ విజన్ ఉంటుందో అతనే సాధించగలుగుతాడు. నేను జర్నీ చేస్తున్నాను, మంచు బాగా పడుతుంది, ఏమి రోడ్డు కనిపించట్లేదు, క్లియర్ విజన్ లేదు. లేదు వెళ్ళగలుగుతానా? లైఫ్ కూడా అంతే, క్లియర్ విజన్ లేకపోతే ముందుకు వెళ్ళలేవు, ఒక్కడే ఉండిపోతావు. 20 సంవత్సరాల తర్వాత కూడా ఏముందంటే అలాగే ఉంటుంది. నీకు వస్తున్న మార్క్స్ ఏంటి అసలు? నీకు వస్తున్న పర్సంటేజ్ ఏంటి? ఏం అచీవ్ చేస్తున్నావు? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, గుండె మెచ్ చేసుకొని చెప్పండి, మీకు ఏవైతే రిజల్ట్స్ వస్తున్నాయో అదే సార్ నా కెపాసిటీ. సార్ నో నో, ప్రీవియస్ మీ రిజల్ట్స్ మీ కెపాసిటీ కాదు. అంతే ఎందుకు వచ్చాయి? అదే ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే, ఇంకొంత ఎక్కువ ఫోకస్ చేస్తే, ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా బెటర్గా ఉండే. సార్ నో, నా ఇన్వాల్వ్మెంట్ పెరగాలి, నేను సీరియస్ అవ్వాలి. మనకి రాబోతున్న రిజల్ట్స్ మనం చేసే యాక్షన్స్ పనుల మీద ఆధారపడి ఉంటాయి. ఎలాంటి పనులు చేస్తారో అలాంటి రిజల్ట్స్ ఏ ఉంటాయి. నీ మైండ్ సెట్కి తగ్గట్టుగా నువ్వు పనులు చేస్తావు, నీ పనులు తగ్గట్టుగా నీకు రిజల్ట్స్ రాబోతున్నాయి. రిజల్ట్స్ మారాలంటే ఏం మారాలి? మైండ్ సెట్ మారాలి. కొంత మంది చదువురా అని చెప్తే సరిపోదు, అసలు నీకు నువ్వు చెప్పుకోగలరా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను ఎలా చదువుతున్నాను? సమాధానం చెప్పాల్సింది మమ్మీకి డాడీ కాదు, మీకు మీరు సమాధానం చెప్పుకోవాలి. నేను బాగా చదువుతున్నాను, నా ఎఫర్ట్ చాలా బాగున్నాయి, ఐఎమ్ సాటిస్ఫైడ్ అని మీకు చెప్పుకోగలుగుతున్నామా? చెప్పుకునే స్థాయికి ఎదగాలి. జనరల్గా ఎలాంటి మైండ్ సెట్ ఉందో తెలుసా? నాకు ఏది రాదండి, నాకు అంత పర్సంటేజ్ రాదు, నాకు అంత గ్రేట్ రాదు, అనవసరంగా మా పేరెంట్స్ ఇచ్చి ఇక్కడ పెట్టారు, చెప్తే అర్థం చేసుకోరు, అనవసరమైన కలలు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న స్టూడెంట్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా ఎవరైనా ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. అవును కదా? మైండ్ సెట్ ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఎస్, నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నేను ప్రయత్నిస్తే సాధ్యమే, నేను సాధించగలను, నేను సైతం చెయ్యగలను అన్న మైండ్ సెట్. ఎప్పుడైతే నేను చెయ్యగలను అనుకుంటావో ప్రయత్నిస్తావు కదా. నీ మైండ్ సెట్ మారిపోతే నీ ఎఫర్ట్స్ మారిపోతాయి. నీ ఎఫర్ట్స్ మారిపోతే ఏమొస్తాయి? రిజల్ట్స్ ఉంటాయి. మీ గురించి వారు కళ్ళకు అంటున్నారు, మీ ఫ్యూచర్ వారి ఫ్యూచర్ అని వారు భావిస్తున్నారు. వాళ్ళు ఇంత మీరు ఇచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏమి ఇవ్వాలి? నిజంగా ఇది గ్రేట్ ఆపర్చునిటీ మీరు ఇక్కడ ఉన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఈ విషయంలో చెప్పారో లేదో, ఇంత గ్రేట్ క్యాంపస్, ఇంత గ్రేట్ కాలేజ్, నారాయణ నర్మద క్యాంపస్ గురించి. ఎందుకంటే నా దగ్గర ఈ పెన్ ఉంది, ఈ పెన్ వాల్యూ నాకు తెలియదేమో, ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా. ఎవరి దగ్గర అయితే లేదో వారికి దీని వాల్యూ తెలుస్తుంది. సార్ నో, కానీ అవసరం లేనప్పుడు మన దగ్గర ఉందనుకోండి, దాని వాల్యూ కోటి రూపాయలు ఉన్నా కానీ ఏముందు లే అనిపిస్తుంది. మరి మీరున్న ఈ క్యాంపస్ యొక్క ఇంపార్టెన్స్ మీ దగ్గర ఏముందో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే రీజన్ ఎవరో తెలుసా? నా స్నేహితులు అయినటువంటి మక్బూల్ సార్, సార్ ఫోన్ చేశారు, బ్రదర్ ఇలా ఈవెంట్ ఉంది, వాళ్ళు ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం అంటే సారీ సార్ అని చెప్పాను. లేదు మీరు రావాలి అన్నారు. అన్నది ఎవరో తెలుసా? ఒక లెక్చరరా కాదు, అన్నది ఎవరు? ఒక ఫ్రెండ్. కాబట్టి నో అనలేకపోయాను. ఇక్కడ మనకేం తెలుస్తుంది? ద వాల్యూ ఆఫ్ ఫ్రెండ్.
ఫ్రెండ్షిప్, వాల్యూ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నామా? ఎందుకంటే లైఫ్ లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉపయోగపడేది డబ్బు కాదు, రిలేషన్స్. దానికి వాల్యూ ఇస్తున్నామా? పేరెంట్స్, సిస్టర్, బ్రదర్, ఫ్రెండ్స్ ఉన్న వాల్యూ ఏంటి మన దగ్గర? మీరు మీ లైఫ్లో ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా మీ తల్లిదండ్రుల హృదయంలో స్థానాన్ని సంపాదించుకోలేదు అంటే మీరేమీ సాధించినట్లే. సొసైటీలో మీ లెవెల్ ఏంటి, మీ పొజిషన్ ఏంటి కాదు, మీ తల్లిదండ్రుల హృదయంలో మీ లెవెల్, మీ పొజిషన్ ఏంటో చూడాలి ఫస్ట్. ఈ ప్రపంచంలో మీ తల్లిదండ్రులు మించిన స్థానం లేదు. లేదు, మీ తల్లిదండ్రుల తర్వాత ఉన్న స్థానం మీ టీచర్స్, గురువులది. నిజంగా నాకు సార్ కాకుండా ఈ కాల్ నుంచి మరెవరైనా కాల్ చేస్తున్నట్లయితే సారీ మాత్రమే చెప్పేవాడిని. ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. సార్ ఫోన్ చేశారు, రావాలి అని చెప్పారు. ఈరోజు నేను సరే ఇక్కడ వచ్చిన తర్వాత ఒక గొప్ప వ్యక్తితో పరిచయం అయింది, డీన్ మేడం శ్రీల తమిళ. అసలు నేను ఇక్కడ రావటానికి రీజన్ కూడా మేడం అని చెప్పాలి. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా పిలుద్దాం, మా పిల్లలకి కావాలి అని చెప్పేసి వెంటనే ప్లాన్ చేశారు. విత్ ఇన్ వన్ డేలో చేశారంటే ఎంత హార్ట్ఫుల్ గా వర్క్ చేశారు. ఎవరి కోసం మీరు హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్దామా? ఒక బిజినెస్ వర్క్ షాప్ ప్లాన్ చేయడం జరిగింది ఈ నెల మార్చి నెల 14th and 15th హైదరాబాద్ లో. మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, చేస్తున్న బిజినెస్ ముందుకు తీసుకెళ్లాలన్నా, ఇన్నోవేటివ్ ఐడియాస్ కావాలి అన్నా, మీకోసమే బిజినెస్ వర్క్ షాప్ ప్లాన్ చేయడం జరిగింది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఐ వెల్కమ్ యూ ఆల్ అటెండ్ ద బిజినెస్ వర్క్ షాప్ మార్చ్ 14th and 15th, 2 డేస్ వర్క్ షాప్. థ్యాంక్ యూ.